చేనేత ఉద్యమ నాయకులు పడవల లక్ష్మణ స్వామి మొదటి వర్ధంతి సభ ఈ పురపాలెం నేతాజీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. సభలో చీరాల మున్సిపల్ చైర్మన్ పద్మసారి సంఘం కోస్త ఆంధ్ర ప్రధాన కార్యదర్శి జంజనం శ్రీనివాసరావు మాట్లాడారు. చేనేత రక్షణకు చీరాల ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో లక్ష్మణ స్వామి కృషిని వివరించారు. తొలుత లక్ష్మణ స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో చేనేత కార్మిక సంఘం నాయకులు బండారు జ్వాలా నరసింహం ఇతర చేనేత నాయకులు మాట్లాడారు.